సింగ్నగర్ కానీ అవన్నీ కూడా కొన్ని ప్రాంతాలు అన్నీ అయితే మునిగిపోయి ఉన్నాయి. అంటే కంప్లీట్గా ఇల్లు మొత్తం మునిగిపోయిన వాళ్ళకి వచ్చేసి 25,000 ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ 25,000 సరిపోతాయంటారు అంటే ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారు? 25,000 కాదు కదా, 100,000 ఇచ్చిన వాళ్ళకి సాలం, వాళ్ళు ఉండ బాధల్లో అట్టయింది ప్రభుత్వం. ఆ రకంగా చేసి బాగా దెబ్బతింది, కట్టుబాట్లతో బయట ఉండారండి. అది అంతేగాని 25,000 ఎత్తి వాళ్ళకి ఏం సరిపోతాయండి? అది ఎన్నో సామానం అన్నీ కొత్తగా వాళ్ళు నట్టేట్గా మునిగిపోయారు కదా. అది అంటే పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వారికి మాత్రమే 25,000 ఇస్తాము. దాని తర్వాత బైకులు వెహికల్స్ ఏమైనా పోయిన వాళ్ళకి మేము ఇన్సూరెన్స్ కల్పిస్తాము అని కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అదే అది న్యాయమే అంటారా? కాదు కాదు, దుర్మార్గం అండి, న్యాయం కాదు అది. అది ఎన్నో వాళ్ళు బాధలు పడతా ఇచ్చే 25,000 రూపాయలు ఏ మూల జాలుతాయండి వాళ్ళకి? వాళ్ళు సామానం అన్ని కోల్పోయి వాళ్ళు రోడ్డు మీద పడితే ఇచ్చే 25,000 ఏ రకంగా సరిపోతాయి? అది అంటే ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే బంగారంలాగా పని అయ్యేది, బంగారంలాగా వాళ్ళని కళ్ళకి కాపాడుకునేవాళ్ళు అన్నమాట. ఆ వాలంటీర్ వ్యవస్థ జీతంలోనే అది చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రజలు వీళ్ళు ఇచ్చారు కానీ ప్రభుత్వం తరఫున అయ్యో పంచారు కానీ రోడ్ల వరకే, మెయిన్ రోడ్డు వరకే పంచారు, లోపల ఇది మామూలుగానే వదిలేసారు. అది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు పనికిరావు అని గతంలో చెప్పారు, కానీ ఇప్పుడు మాత్రం అవే వెహికల్స్ వాడుతూ కూడా అన్ని రేషన్ డిపో దగ్గరకు వచ్చి చూస్తే ముసలోళ్ళు పడే బాధలో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అది అయ్యా ఈ బండి మీద తీసుకెళ్ళి పలానా కొట్టుకడి పెట్టి అక్కడ పెట్టాను అని అంటే తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు అక్కడ ఉండి చూస్తే వాళ్ళకి ఎలా కనపడుద్ది అండి. అది అన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాలన్నీ మంచిగానే పెట్టాడు, పేద ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి. అది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ సింగ్నగర్ వాసులకు కానీ లేదంటే సగం ఇల్లు మునిగిపోయిన వారికి కూడా 10,000 ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు అవన్నీ ఇదిలవుతుంది, 10,000 25,000 అన్నది అసలు జరగ వాళ్ళకి 100,000 ఇచ్చినా అసలు ఇక అది తక్కువే ఆ అమౌంట్. విజయవాడకు వచ్చిన వరదలకు ఆర్థిక వరద బాధితులకు సాయం చేయడంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఓటమి పాలైనట్లే అంటారా? బాగా ఓటమి పాలు బాగా అయింది, అసలు ఏం చేయలేదు, ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం కాడ. వరద కాడ ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వరద గురించి చెప్పినా వాళ్ళు పట్టించుకోకుండా సాంతం తల మీదకి వచ్చినాక ఇచ్చేసారు. అదే ముందే జాగ్రత్త పడి నడితే ఈ రకంగా మాకు తెలిసి విజయవాడ మునిగిపోతామన్నది ఇదే ఫస్ట్సారి. అది ప్రభుత్వం కాడ విఫలమైంది ఈ వరద విషయంలో. అంటే ఇది ఇలా ఉంటే ప్రకాశం బ్యారేజ్ మీదకి ఆ పడవలు పంపింది కూడా వైసీపీ కార్యకర్త వైసీపీ వాళ్ళు అని చెప్పి వంద అంటారండి వాళ్ళు. వాళ్ళు 100 చెప్తారు, అది వాళ్ళు అసలు వాళ్ళే చేపించారు అంటారు. అసలు వాళ్ళే చేసారేమో, అది ప్రతిపక్షాల మీద బురద నీళ్ళు చెప్తామన్నది ఇది చాలా మోసకరమైన మాటలు. ఇవ్వాలి ఇదంతా తప్పు. వాళ్ళకి కూడా వైసీపీ రంగులు ఉన్నాయి కాబట్టి మేము నిర్ధారించగలం. వాళ్ళ టైంలోనే అవి ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళ టైంలోనే ఆ పడవలో వాళ్ళకి పర్మిషన్ అయ్యి ఇచ్చి వాళ్ళ టైంలో నడిపారు. అవి ఇవన్నీ ప్రతిపక్షాల మీద బురద నీళ్ళు చెబుతుంది తప్ప ఏమీ లేదు. ఈ పడవలు ఎప్పుడూ అయ్యాయి, అది ఇదేంటంటే వాళ్ళు ఏదో తప్పించుకోవటానికి ఈ వరద డివైడ్ని డివైడ్ చేస్తాకి ఏదో రకరకాలుగా మాట్లాడతారు. అది అంతేగాని ఏమీ లేదు.